చిట్వేల్ మండలం తెమ్మయ్య గారిపల్లి పందికాళ్ళ సుబ్రత్నమ్మ దళితరాలు మృతి చెందగా దళితులకు శ్మశానంకు పో దారిలో పోకుండా మంగళవారం అదే గ్రామ అగ్రవర్ణాలు అయిన కాటూరు శంకరయ్య నాయుడు అడ్డుకున్నారని సిఐటి కడప జిల్లా కార్యదర్శి సిహెచ్ చంద్రశేఖర్ తెలిపారు. శవాన్ని అక్కడే పెట్టి ఈ విషయం చిట్వేల్ ఎంఆర్ఓ సుబ్రహ్మణ్యం రెడ్డి గారికి దృష్టికి తీసుకుపోగా, నేను సవాలు పూడ్చేవాడిగా కనిపిస్తున్నానా? మీరెంతా, మీ స్థాయి ఎంత అని అవహేళనగా మాట్లాడారని, ఇది సరైంది కాదని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చంద్రశేఖర్ చెప్పారు. గతంలో సిపిఎం పార్టీ కేవీపీఎస్ పోరాట ఫలితంగా 7 అడుగుల దారి కోర్టు ద్వారా సాధించడం జరిగిందని, దీన్ని అగ్రవర్ణాల వారు దారిని లేకుండా ఆక్రమించుకున్నారని ఆరోపించారు. దీన్ని సర్వే చేసి హద్దులు చూపించి రోడ్డు వేయాలని గత ఎంఆర్ఓకి ధర్నా చేసి అర్జీలు ఇచ్చినా పట్టించుకోలేదని ఆరోపించారు. బాధిత దళితులతో నిర్లక్ష్యంగా మాట్లాడిన ఎంఆర్ఓ పైన చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా శవాన్ని పోకుండా అడ్డుకున్న అగ్రవర్ణ శంకర్ నాయుడుపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలన్నారు. ఎస్సీ నియోజకవర్గంలో ఎస్సీలకు న్యాయం జరగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే ఆక్రమించుకున్న వాళ్లపై చర్యలు తీసుకుని శ్మశానానికి దారి చూపించకపోతే కేవీపీఎస్ సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. చిట్వేల్ ఎస్ఐ వెంకటేశ్వర్లు గారు చొరవతో సమస్య తాత్కాలికంగా పరిష్కారం అయ్యిందన్నారు. శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను డిమాండ్ చేశారు. మాకు బాట సరిపోయినప్పుడు మాత్రం కన్నీళ్లు దుడిచి పోయే పాపానే ఉన్నారు, కానీ మాకు పర్మనెంట్ గా రోడ్డు అని మేము కోరుకుంటూ ఈ తహసీల్దారు మొండి వైఖరి పైన జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి మేము ఎస్సీ కులానికి మాలా మాదిల కులానికి చెందిన బాటను కలిపివని ఎంఆర్ 2 రోజుల నుంచి మొరపెట్టుకున్నా కదా. మీ దళితులు చెప్పితే మేము వచ్చి నీకు రోడ్డు చూపించాలనా? నేను నా క్యాడర్ ఏంది, మీ క్యాడర్ ఏందని మాట్లాడే విధానం ఉండే తహసీల్దార్ పైన వెంటనే ఆయన పైన కఠిన చర్యలు తీసుకోమని చెప్పి కదా మేము మీడియా ముందు చెప్తున్నాము. ఈ విషయం పైన ఎంతవరకైనా అవసరమైతే ఎంఆర్ఓ ఆఫీస్ కూడా ధర్నా చేసి ముట్టడించామని కూడా ఈ సభాముఖం తెలియజేసుకుంటూ ఇంతవరకు ముగించారు.